మగచ్చంత సన్నిహితులైన లవగస్పల్ వీక్షకులకు శుభాభివందనాలు. యేసుక్రీస్తు వారు సృష్టికర్త లేక దేవుని చేత సృష్టించబడిన వారా? ముందుగా కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం చదవండి. ఎలానగా ఆకాశం ముందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును అని ఉంటుంది. అయితే ఈ రోజు అనేకమైన క్రీస్తు విరోధులు యేసుక్రీస్తు వారిని ఒక గొప్ప వ్యక్తిగా, ప్రవక్తగా, బోధకునిగా అంగీకరిస్తూనే యేసుప్రభు వారిని దేవునిచే సృష్టించబడిన ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశము ఈ రోజు తలచిన అంశం కాదు. మొదటి శతాబ్దపు సనాతన క్రైస్తవ్యం యేసుక్రీస్తు వారిని సృష్టికర్తేగాని సృష్టించబడిన వారు కాదని దేవుని ఊపిరిచే కలిగిన బైబిల్ ద్వారా నిరూపించగలిగారు. మొదటి శతాబ్దపు క్రైస్తవ మత సంక్షేమంలో యేసుక్రీస్తు వారు సృష్టించబడిన వాడు కాదు అని, సృష్టికర్త అని గట్టిగా వాదించబడింది. ఈ విమర్శకులలో ముస్లింలు చెప్పేదేమనగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సామాన్య మానవ ప్రవక్త, ఈయన అల్లా అనే దేవుని ద్వారా అద్భుతమైన రీతిలో జన్మించారు అని చెప్తున్నారు. అలాగే మార్మోన్లు, ఆర్యనిజం వాళ్ళు చెప్పేదేంటంటే, తండ్రి అయిన దేవునికి ఏ విధంగా ఆది కలదో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆది అంటే బిగినింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే కొంతమంది సాక్షులు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు యెహోవా దేవుని మొదటి సృష్టి అని చెప్తున్నారు. ఆయనకు మిఖాయేలు దేవదూత అని కూడా పేరు పెట్టారు. అంటే మిఖాయేలు దేవదూతతో సమానమని దేవదూతతో పోలుస్తున్నారు. వీరి వాదనలన్నీ ఒకసారి ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు సృష్టికర్త లేక సృష్టించబడిన వాడా అని తెలుసుకోవడానికి మనకి ఒకటే ఆధారం, ఆయనే మన మెసియా యేసు ప్రభు వారు. యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో పదే పదే ఆయనకు దేవునికి మాత్రమే కలిగిన లక్షణాలు కలవని, సృష్టించబడిన వాడు కాదని, సృష్టికర్త అని సాక్ష్యాలతో నిరూపించుకున్నాడు. దీనిలో మొదటిగా మార్కుసువార్త 2:28 వచనం చదవండి. అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. విశ్రాంతి దినము దేవుడు నియమించిన ముఖ్యమైనటువంటి ఆజ్ఞల్లో ఒకటి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాత్రము తన విశ్రాంతి దినమునకు ప్రభువును అని సెలవిస్తూ ఉన్నాడు. ముస్లింలు ఎవరైతే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, దేవుని ప్రవక్త మాత్రమే అని చెప్తున్నారో, వారి ఖురానులో గాని దేవుని ఊపిరి అయినటువంటి బైబిల్లో గాని ఏ ప్రవక్త అయినా నేను విశ్రాంతి దినమునకు ప్రభువును అని ప్రకటించారేమో చూపగలరా? మీరే ఆలోచించేయండి. విశ్రాంతి దినమునకు ప్రభువు అని ఎవరిని కొలుస్తారు? విశ్రాంతి దినమునకు దేవుడే ప్రభువు గనుక. అలాగే రెండో విషయం తెలియజేస్తాను. యోహాన్ స్వార్త 17:5 వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. లోకము పుట్టక మునుపు క్రీస్తు వారికి ఏ మహిమ ఉన్నది? దేవునితో సమానమైనటువంటి మహిమ ఉన్నది. అలాగే మూడవ సందర్భాన్ని కూడా తెలియజేస్తాను. మత్తయి సువార్త 14:33 వచనం, అంతట ధోనిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి అని. సృష్టికర్త అయిన దేవునికే పరిమితమైన ఆరాధనను యేసుక్రీస్తు వారు స్వీకరిస్తున్నారు. తండ్రి అని ప్రార్థించే యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడు ఎలా అవుతాడు? ఎందువలనంటే యేసుక్రీస్తు వారు ఆరాధనకు యోగ్యుడు గనక, దేవుని మహిమతో ఉన్నవాడు గనక. అంతేకాదు భవిష్యత్తులో కూడా యేసుక్రీస్తు వారు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై లోకమునకు తీర్పు తీరుస్తారని హెచ్చరిస్తున్నారు. అలాగే మత్తయి సువార్త 25:31 వచనం, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును, అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసినా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకునడి. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడు మాత్రమే కూర్చుని సింహాసనము గల సింహాసనం మీద కూర్చుని ఈ లోకానికి తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చే ఒక సామాన్య ప్రవక్తని ముస్లింలు వారి కన్నులార చూపగలరా? యేసుక్రీస్తు వారు వ్యక్తిగతంగా కేవలం దేవుడు మాత్రమే క్షమించగలిగిన ఒక పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలన్నింటినీ తీసివేశాడు. లూకాస్వార్త 7:48 వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అన్నారు. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతనెవరని తమలో తాము అనుకునసాగారు. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. ఆయన ఎవరో ఒక ప్రవక్త లేక దేవుడా అనే అనుమానం ఆ రోజు భోజన పంక్తిని కూర్చున్న వారికి వచ్చినట్లుగా ఈ రోజు మన ముస్లిం సహోదరులకు రావడం లేదు. అంతేకాదు బైబిల్ని సరిగా అర్థం చేసుకునేటువంటి కొన్ని విమర్శకుల ప్రయత్నాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. యేసుక్రీస్తు వారితో పాటు 3 సంవత్సరాలు పరిచర్య చేసిన శిష్యులు ఆయన సృష్టికర్త అని తెలుసుకున్నారు, ఆయన ఆరాధించారు. యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు యోహాను సువార్తను ప్రారంభిస్తూనే ఆయన ఆదియందు ఉన్నవాడు అని సంబోధించాడు. మరొక శిష్యుడైన తోమా నా దేవా నా ప్రభువా అని యేసయ్య వద్ద మోకరిల్లాడు యోహాను సువార్త 20:20. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో అనేకమైన చోట్ల మనుషులు దేవతలకు ప్రవక్తలకు మొక్కినప్పుడు వారు వాదించి మాకు మొక్కకూడదు, సర్వసృష్టికర్త అయిన దేవునికే ఆ ఘనత చెందాలి అని వారిని నివారించేవారు. యేసుక్రీస్తు మాత్రం అద్భుతముగా తనని దేవుడు అన్న తోమాను ఏమాత్రము వాదించలేదు.
ఇంకా నీవు నన్ను చూసి నమ్మితివి గనుక చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు సమాధానమిచ్చారు. ఇప్పుడు మనం ఆయనను ప్రత్యక్షంగా చూడకపోయినా ఆయనను దేవుడిని నమ్ముతున్నాం గనుక మనము కూడా ధన్యులం అవ్వచ్చు. అపొస్తలుడైన పౌలు గారు మన యేసుక్రీస్తు వారిని సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు. అంతేకాదు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసిస్తున్నది అని సంబోధించాడు. రోమీలకు రాసిన పత్రిక 9:5 చదవండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఈ లేఖనంలో స్పష్టత మనకు తెలుస్తుంది. పితరులందరూ వీనిలో ఉన్నారు, ఈయన నుంచే వచ్చారు. శరీరము కోసం క్రీస్తు వీరిలో నుంచి పుట్టారు. కొలసీపత్రిక 2:9 చూడండి. ఏలయనగా దైవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది అని ఉంటుంది. మరొక శిష్యుడైన పేతురు గారు యేసుక్రీస్తు వారిని గురించి బోధించింది ఏంటంటే, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచి వాడు ఆయన మూలముగా పాప క్షమాపణ ఉందిని ప్రవక్తలందరూ సాక్ష్యమిచ్చుచున్నారు అంటున్నాడు. అంటే విమర్శకులు చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారు సామాన్య ప్రవక్త అయితే ప్రవక్తలందరూ యేసయ్య మూలముగా పాప క్షమాపణ పొందుతారు అని ఈ విధంగా సాక్ష్యం ఎందుకు ఇస్తారు? అలాగే అపొస్తలుల కార్యాలు 10:43 చూడండి. ఆయన యందు విశ్వాసముంచి వారెవరో వారు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ ఉందని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచున్నారని వాక్యం ఉంటుంది. ఈయన ప్రవక్తే అయినప్పుడు ప్రవక్తలందరి పాపమును ఈయన లక్ష్యమించగలుగుతాడు. ఎందువలనంటే విమర్శకులు చెప్పినట్టు ఈయన ప్రవక్త కాదు, దేవునికి అద్వితీయ కుమారుడు, సొంత కుమారుడు యేసుక్రీస్తు వారు. రోమపత్రిక చూడండి 8:4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అనే లేఖనం చూడండి. దేవుడు సొంత కుమారుడే, అద్వితీయ కుమారుడు కూడా. దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారు సృష్టికర్తే గాని సృష్టించబడిన వారు కాదు. ఆయన ఎల్లప్పుడూ నిరంతరం ఉండేవాడు. ఆయనకు ఆది అంతమూ లేవు, ప్రారంభము లేదు, ముగింపు లేదు. అందుకే ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము అని ఉంటుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ అధికారము ఆయన చేతుల్లో ఉంది. రోమపత్రిక 9:5 చూడండి. సర్వ అధికారము ఆయనకు కలదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 నుంచి చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకును అనే వాక్యం కనబడుతుంది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యము అని ఎంచుకొనలేదని ఉంటుంది. ఆయన మన కొరకు దేవుడయ్యుండి కూడా తనను తను తగ్గించుకుని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పాప పరిహార్థ బలిగా శిలువపై అర్పించారు. అంతేగాని ఆయన సృష్టించబడిన వాడు కాదు. మనమందరం ఈ విషయాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకుందాం. అందుకే యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే ముందున్నవారుగా పిలువబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు సృష్టికి ముందే ఉన్నవాడు గనుక. యేసుక్రీస్తు వారు అల్పయు ఉమేగయు, మొదటి వాడు, కడపటి వారు. యేసుక్రీస్తు వారు సర్వమానవారి రక్షణార్థమై కన్యక గర్భమందు పుట్టి మానవులను వారి పాపమునికి జీతమైనటువంటి మరణము నుండి రక్షించుటకు, వారికి మోక్షమిచ్చుటకు సిలువపై మరణించి తిరిగి మూడవ దినమున లేచి ఆరోహణడై పరలోకమందు సింహాసనాసీనుడిగటికై పరము నుండి దిగవచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 8:10 చూస్తే, అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును ఎలా చూసితివి అని ఆయనతో చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అని చెప్పాడు. అంటే ఆయన అబ్రహాము కంటే ముందున్నవాడు. అలాగే మీకా గ్రంథము 5:2, బెత్లహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని ఉంటుంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు వారు దైవ సంభూతుడని, దేవుని మహిమ కలిగిన వాడని, దేవుడని, సృష్టించబడిన వాడు కాదు సృష్టికర్తే అని అనేక వాక్యాలు తెలియజేస్తున్నాయి. గనుక విమర్శకులు హెచ్చించు మాటలను విడిచిపెట్టి సాత్వికముతో దేవుని యొక్క జ్ఞానము వాక్యము ద్వారా సంపాదించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేస్తూ, అటువంటి సిద్ధపాటును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.